చేతిలో ఒక్కసారి యాక్సిలరేటర్ ఎది ఆహా సూపర్ అంతే అంతే వచ్చేస్తది నీకు రేపటికల్లా స్కూటర్ నడపడం వచ్చేస్తది ఆడ తస ఆజే రింగ్ వేసిందమ్మా ఓ కంగర్ చేయి కదా అటు ఇటు చూడకు నీ కాన్సన్ట్రేషన్ నువ్వు చెయ్యి హాయ్ అన్న హలో నా పేరు పాషా నాది గూడూరు మండలం మొబ్బా డిస్టిక్ నేను ఎన్ఆర్ యాంటీడోస్ వీడియోస్ చూసి నీలు ఆర్ట్స్ వీడియోస్లా నేను ఒక తెప్పించాను నా బండి వచ్చేసి 2013 మోడల్ హెచ్ఎఫ్ డిలక్స్ దానికి మైలేజ్ చెక్ చేసిన నేను చెక్ చేస్తే 60 వచ్చింది ఫస్ట్ యాంటీడోస్ వేసిన తర్వాత ఇంజెక్ట్ చేసిన తర్వాత 80 వచ్చింది మైలేజ్ 80 ప్లస్ే వచ్చింది కాకపోతే 80 మైలేజ్ అయితే కంపల్సరీ ఇస్తుంది దాన్ని ఇంజన్ స్మూత్ అయింది మంచి పికప్ ఉంది బండిది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ ఓకే విన్నారు కదా ఫ్రెండ్స్ ఎన్ఆర్ కార్బన్ 92 రిజల్ట్స్ అనేవి సో అన్ని బండ్లలో 80 వరకు మైలేజ్ వస్తుందా హెచ్ఎఫ్ డీలక్స్లోనంటే మనమైతే చెప్పలేము ఒక్కొక్క బండి కండిషన్ బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది మన డ్రైవింగ్ స్టైల్ని బట్టి కూడా బేస్ అయి ఉంటుంది మైలేజ్ అనేది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆర్ట్స్ రితం మనం చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడుతుంది అదేంటంటే స్కూటర్ డ్రైవింగ్ కనీసం రానటువంటి వారికి ఏ విధంగా నేర్పిస్తాను చూడండి మనిషిని కూడా టచ్ చేయకుండా సో అదే మన స్పెషల్ కదా మా ఆవిడకే నేర్పిస్తాను సో ఆమె ఫస్ట్ టైం అనమాట స్కూటర్ తీయడం అది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి 80 కేజీల ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట ఇది ఈ ప్లూటో 7G సో ఇది నేను కొన్న తర్వాత మా ఆవిడకి మెల్లికి నేర్పిద్దామని చెప్పేసి ఎలాగైనా అనుకున్నాను అనమాట ఒకరోజు వన్ ఫైన్ డే అంటే ఇక్కడికి ఒక 2 నెలల క్రితం అయితే ఒకరోజు రాత్రి జస్ట్ బండిని అయితే నడిపించడం ఫస్ట్ నేర్పించానమాట బండి అయితే నడిపించమన్నాను వీధిలో అటు ఇటు నడిపిస్తే కనీసం ఆ బండి తాలూకా వెయిట్ని హ్యాండిల్ చేయగలిగి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది లేకపోతే ఒక స్కూటర్ అనేది కనీసం నడిపించడం ముందు వచ్చిందంటే దాని బ్యాలెన్స్ ఎంత అంతో తెలుస్తుంది అనే ఉద్దేశంతో అయితే ఆవిడకి ఆల్మోస్ట్ ఆల్ 1 అవర్ 1.5 అవర్ పాటు అయితే స్కూటర్ వీధిలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మొత్తానికి అయితే నడిపించానమాట ఇగ్నిషన్ ఆన్ చేయకుండా ఇగ్నిషన్ ఆన్ చేస్తే థ్రోటిల్ అయితే రన్ అయిపోద్ది థ్రోటిల్ రన్ అయిపోయిందంటే మరి బండి ముందుకెళ్ళిపోద్ది అనమాట సో ఆ బ్యాలెన్స్ కాసుకోలేక పడిపోద్ది అనే ఉద్దేశంతో అయితే బండిని నడిపించడం అయితే నేర్పించాను మొత్తానికి అవాళ సరదాగా స్కూటర్ నడిపించడాలు పరిగెత్తించడాలు ఇటువంటివన్నీ కూడా జరిగాయనమాట సక్సెస్ఫుల్గా బండిని నడిపించడం బ్యాలెన్స్ చేయడం గుమ్మం మీదకి ఎక్కించడం ఇటువంటివన్నీ కూడా నేర్పిస్తానమాట నేర్పించిన తర్వాత నేను అక్కడికి రైడ్ వేయడం ఈ కార్యక్రమాల్లో ఉండి మరి ఆమెకి స్కూటర్ డ్రైవింగ్ పట్ల మరి నేను అసలు శ్రద్ధ తీసుకోలేదు మరలా ఒక 2 మంత్స్ తర్వాత 1 ఫైన్ డే ఏం చేశానంటే అంటే ఈరోజు అయితే థ్రాట్లింగ్ నేర్పించాను థ్రాట్లింగ్ ఎలా నేర్పించానంటే బండి సెంటర్ స్టాండ్ వేసి అయితే నేర్పించాను సో అంటే మనం ఎంతవరకు నలిపితే ఎంత దూరం వెళ్తుంది ఆ రోజు ఫస్ట్ రోజు అయితే నేను నేర్పించేటప్పుడు కొంచెం బండి ఎక్కించి ఇలా థ్రోటిల్ ఇమ్మనను ఒక్కసారి నలిపేసిందనమాట ఆవిడ అందుకని చెప్పేసి ఫస్ట్ మోడ్లో ఉన్నా సరే బండి అయితే వెళ్ళిపోతూ ఉండేది ఇలా కాదని చెప్పేసి బండి అయితే ఫస్ట్ సెంటర్ స్టాండ్ వేయించాను ఆమెతో నేను ఓకే సెంటర్ స్టాండ్ వేసావు కదా ఇదిగో చూడు నువ్వు నేర్చుకోవాలంటే ఫస్ట్ ఈ ఫస్ట్ మోడ్లో నేర్చుకోవాలన్నమాట స్లోగా వెళ్తుంది 30 స్పీడ్ వెళ్తుంది సో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్తాను చూడు కొంచెం యాక్సిలరేటర్ ఇవ్వు స్టాండ్ వేస్తే ఉంది కొంచెం మెల్లగా వీలు తిరుగుతుంది కొంచెం మెల్లగా ఆ మెల్ల తగ్గించు పెంచుతుండు తగ్గిస్తుండు కొంచెం అలా కొంచెం పెంచుతుండు తగ్గిస్తుండు అది నేర్చుకో మరి ఒక్కసారి ఇచ్చీకు మెల్లిగా పెంచుతుండు తగ్గిస్తున్నా కొంచెం ఇలా పట్టుకో గ్రిప్ పట్టుకో కొంచెం పెంచుతుండు తగ్గిస్తుండు అది కొంచెం తగ్గించు అలాగా పెంచుతూ తగ్గిస్తుండు జీరో స్పీడ్ అనమాట అంటే జీరో స్పీడ్ అంటే బండి కదలదని సో ఇప్పుడు బ్రేక్ నొక్కితే బండి ఆగిపోద్ది అనమాట జీరో చేస్తుండు శుభ్రంగా పట్టుకో గ్రిప్పు బండి ఎక్కిన తర్వాత ఇలాగ పట్టుకుంటావు ఏటి జాగ్రత్త పట్టుకో గట్టి పట్టుకో అలాగా మరి 33 34 పెట్టుకో స్లోగా తిప్పితే స్పీడ్ పెరిగిపోద్ది నువ్వు ముందు దీన్ని కంట్రోల్ చేయడం నేర్చుకో అలా పట్టుకోకే శుభ్రంగా పట్టుకో కొంచెం తగ్గించి పెంచుతుండు అలాగా ముందు ఏంటంటే బండి స్టాండ్ వేసేసి అలాగే యాక్సలరేషన్ పెంచడం దాని మీద ఒక గ్రిప్ రావాలన్నమాట ఓహో ఇలా పెంచుతుంటే పెరుగుతుంది ఇలా తగ్గిస్తే తగ్గుతుంది అని చెప్పేసి అప్పుడు మాత్రమే మనకి బైక్ ఎక్కిన తర్వాత ఏంటంటే ఒకేసారి నలిపామన్నమాట అదే గేర్లు బండి అనుకో క్లచ్ ఆపరేషన్ ఫస్ట్ రావాలి ఇది గేర్లు బండి కాదు కదా
కాబట్టి ఏంటంటే యాక్సిలరేషన్ మీద గ్రిప్ ఉండాలి. గట్టి పట్టుకో, శుభ్రంగా పట్టుకో. ఇది నేర్చుకుంటే కష్టమే అవండి. ఏదైనా ఒకటే ఇది కష్టమే. ఇదేంటంటే ఇది కొంచెం పెంచుతూ తగ్గిస్తుండు. వెనక్కి తిరుగుతుంది తగ్గిస్తుంది. అండ్ నువ్వు దీని మీద కాన్సన్ట్రేషన్ ఉంచు. అంటే ఇది ఎంతవరకు నువ్వు తిప్పుతున్నావు, సో బ్రెయిన్లోంచి అన్ని ఆలోచనలు తీసే. శుభ్రంగా పట్టుకో. పట్టుకొని ఏం చేస్తావంటే ఇక్కడ పట్టుకో. పట్టుకొని ఏంటంటే అది బ్రేక్ నొక్కుతుండు. స్పీడ్ పెరిగిపోతున్నప్పుడు బ్రేక్ నొక్కుతుండు. పది నీ స్పీడ్ అంతే, పదికి మించి వెళ్ళకూడదు. ఓకేనా? పది వెళ్ళినప్పుడు బ్రేక్ నొక్కే. అది పది వెళ్ళినప్పుడు బ్రేక్ నొక్కేస్తుండు. ఓకే, బండి ఎక్కిన తర్వాత కూడా ఇదే మూమెంట్ రావాలి. ఒకేసారి నలిపికూడదు అనమాట. ఇప్పుడు ఇది ఎక్కడ వరకు నలిపితే పది వెళ్తుందో చూడు ఒకసారి. ఓకేనా? జీరో కదా. అది జీరో. ఎక్కడ వరకు నలిపితే పది స్పీడ్ వెళ్తుందో ఒకసారి చెక్ చేయి. ఓకే, యాక్సలరేషన్ అయితే అక్కడ వరకు ఇస్తే పది వెళ్తుంది స్పీడ్. ఓకేనా? నువ్వు పది వరకే వెళ్ళు స్పీడ్, అంటే మించి వెళ్ళకు. ఓకే, ఇప్పుడు ఒకసారి ట్రైల్ వేద్దామా? బండి ఎక్కకుండా బండి నడిపించుకొని, నడిపించడం కాదు బండి తీసిడవే డైరెక్ట్. పడిపోవా మెల్లిగా, కాన్ఫిడెన్స్ వచ్చిందా? నేనే పట్టుకోను. తీయు బండి, స్టాండ్ తీపని చెప్తాను. స్టాండ్ తీసావు కదా. సరే నవ్వుకమ్మా, ఎద్రో కమ్మా. బండి అయితే ఫస్ట్ అలా నడిపించడం రావాలి. బండి మొత్తం ఎత్తి మళ్ళీ అది వెనక్కి అరే గుచ్చింది గుచ్చింది రాయికి కొంచెం బ్రేక్ పట్టినా వెళ్దాం. ఇప్పుడు తెలిసిందా? అంతే 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 అంతే, దట్స్ గుడ్ దట్స్ గుడ్. అది పడిపోయినా పర్లేదు, పడిపోయినా పర్లేదు, మెల్లగా వెళ్ళిపో. వెరీ గుడ్ వెరీ గుడ్, అంతే అంత వెరీ గుడ్, సూపర్ సూపర్. మొన్నటి మీద చాలా బెటర్. అలాగే అలాగే తీయు. ఎక్కడ నువ్వు యాక్సలరేషన్ నలిపేస్తావేమో అని టెన్షన్ ఉండేది, ఇప్పుడు కొంచెం గ్రిప్ వచ్చింది నీకు దాని మీద. దెప్పెక్కించి పర్లేదు, భుజం నీకు వచ్చినా, నీకు వచ్చినా రాదా? తీయమ్మా, అది 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 అది, సూపర్ అంతే అంత వచ్చేస్తుంది నీకు. రేపటికల్లా స్కూటర్ నడపడం వచ్చేస్తుంది. రింగ్ వేసింది అమ్మా. ఓహో, ప్రారంభంలోనే రింగులు వేస్తుంది మీ మమ్మీ. ఆ చేతిలో ఒక్కసారి యాక్సలరేటర్. ఆ చేతిలో యాక్సలరేటర్ ఉంటుంది, అది చూసుకో. నడిపించినప్పుడు ఊపు కాసుకోవాలా? అంత ఎంత వచ్చింది వచ్చింది. స్లోగా వెళ్ళిపో, మెల్లికి వెళ్ళిపో. వాళ్ళ ఇంట్లోకి తీసుకొని వెళ్తావే ఏమిటే? పర్లేదు, దేని గుద్దినా పర్లేదు, ఏమవదు. సో జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు. చెమటలు కక్కేసావే. అలాగా మెల్లిగా వెళ్ళు. రోడ్డల్లో వదిలేసా, సైడ్ ఏట్ చేస్తాను. ఓ కంగారు చెయ్యి కదా, అటు ఇటు చూడకు, నీ కాన్సన్ట్రేషన్ నువ్వు చెయ్యు. కొంత బెటర్ కదా మొన్నటి మీద. ఎదురుగా ఏదో వెహికల్ వస్తుంది, ఇటు తిప్పి ట
టర్న్ తిప్పు దిగేసి రోడ్ ఎక్కిపోకు. మెల్లగా ఎట్టి తిప్పు. సూపర్గా నేర్చావే నువ్వు అరగంటలోన. మొన్న ఒక అరగంట, ఈవేళ ఒక అరగంట, గంటలోన దొలగొడి పడేసి రెండు నెలల క్రితం ఒక అరగంట నేర్చావు, మళ్ళీ ఈరోజు ఒక అరగంట నేర్చావు. బా మెల్లగా అది మెల్లగా అలాగా అంతే అంతే అంతే. వెరీ గుడ్, సూపర్. అలాగైతే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు ప్రాక్టీస్ అయితే, సో మరొక ఒక అరగంట ప్రాక్టీస్ అయితే చేస్తాను అనమాట. రేపు అవుట్పుట్ అయితే నేను మీకు ఇస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బ్యాలెన్సింగ్ నేర్పించాను, తర్వాత ఏంటంటే బండి థ్రోట్లింగ్ ఎలా ఇవ్వాలి, బ్రేకింగ్ ఎలా, ఇదంతా కూడా నేర్పించాను అనమాట. అప్పటికి కొంచెం కొంచెం అయితే పడుతుంది. ఒకేసారి వచ్చేది కదా, సో నెక్స్ట్ అటెంప్ట్లో మిగతా అన్ని కూడా నేర్పిస్తాను.